బంగారా, నువ్వు టీవీని అంత జాగ్రత్తగా చూస్తున్నా? ఆ మరి 100,000 రూపాయలు పెట్టుకున్నాం, జాగ్రత్తగా చూసుకోవాలి కదా. 50,000 లక్షలు పెట్టుకున్నావు కదా, ఏమో చాలా సరిగ్గా చూసుకున్నావు కదా. ఏం తగ్గదా? నువ్వు తగ్గదు, రోజు వాడవు, అదే తగ్గుతే. ఏవండి బా, చూడాలనిపించిందా? కాదు, చెప్పాలనిపించింది. ఏంటి బంగారు? ఈరోజు ఏం లేదని చెప్పి పులిహోర చేశాను. కొంచెం అడ్జస్ట్ అయితేనండి. మరి ఇంతగా చెప్పాలా? అడ్జస్ట్ అవుతుంది. చెప్పాను కదండి ఇంట్లో ఏం లేవని, నిమ్మకాయలు లేవని విమ్ కలిపాను. విమ్లో 100 నిమ్మకాయల శక్తి ఉంటుందండి. మా హోటల్కి రండి సార్, అచ్చం మీ ఇంట్లో తిన్నట్టే ఉంటది. ఇవ్వండి, మన ఇంట్లో వంట అంటే అండి, ప్రజెంట్ వెళ్దాం. రండి సార్, రండి మేడం. రోజు దీని వంట తిండే కదా, బయటకు వచ్చి ప్రశాంతంగా ఇవ్వాలని తిందాం అనుకున్నా, మళ్ళీ మా ఇంటి వంట అట్లా పెట్టి. ఇవ్వండి, మీరు ఎలాగో 4 రోజులు ఊరికెళ్తున్నారు కదా, నేను రాణిని తోడుగా పడుకోవడానికి రమ్మందాం అనుకుంటున్నా. కాదా, ఎందుకు రాదు? మనం ఊరు వెళ్ళినప్పుడు నేను అలాగే అడిగాను, రానంది. అరే నరేష్, కాఫీ బాబు. ఏం చదువుకుంటున్నావు? ఇంటర్మీడియట్ సిఎస్ఈ అంకుల్. వెరీ గుడ్. ఏం అవుదాం అనుకుంటున్నావు? నేను MBBS చేసి గొప్ప ఇంజనీర్ అయిపోతా.